అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది, అట్మోస్ట్ కన్సర్న్. కెన్ యూ అఫోర్డ్ రియాలిటీ గో టు ఇండియా ఆర్ నాట్? సో థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైన చేయొచ్చు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎవరో ఆ సంస్థ, ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచి ఏదో నాకు తెలియదు, మనకు పెద్దగా తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయని చెప్పి పేపర్ రోజు రాస్తున్నాయి. $90 బిలియన్ అది ఏందో అచ్చా లేటెస్ట్ ఫిగర్, ఇంకా రోజు పెడుతుంది పాపం మీరు. $112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడ దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా? ఆయన మునుగుతాడా మునుగడా? మరి అందులో ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట. అందులో మన దగ్గర కూడా పెడతాను వచ్చింది, మనం బతికిపోయినాం. రాని రాని మన సార్ రాలేదు, ఇక కూడా పెడతాను వస్తే మన దొరకలే జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష, 25 కోట్ల మంది, ఒకరిద్దరు కాదు, ప్రజలు బీమా కట్టారు అక్కడ, వాళ్ళ డబ్బులు ఉన్నాయి. దానికి ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా సస్తమా? ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు. ఎదురు చూస్తుంది ప్రపంచం అంతా, దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ప్రధానమంత్రి గారు నోటు నుంచి ఆశిస్తే అధ్యక్ష వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే, కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల, ఇదంతా బయటపడే మా దోస్తుదని అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా. నేను చూసిన అధ్యక్ష, ఏ కాదు మీ భారీ పడగాయనుకుంటా, అసలు సంగతి పక్కకు పెట్టిండు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్, ఇందిరాగాంధీ చచ్చిపోయిన 40 ఏళ్ళకి వచ్చే అధ్యక్ష, ఆయన ఎప్పుడు చనిపోయినారు ఏం కథ? 84లో కదా అధ్యక్ష, దగ్గర దగ్గర ఒక్కడి దగ్గర 40 ఏళ్ళకి వచ్చి. నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మన్నవాడు ఇంత నాశనం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి కావాల మీద 60 ఏళ్ళ కింద వాళ్ళు ఒకసారి చచ్చిపోయింది, ఇంకో 40 ఏళ్ళకి చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్ కూలగొట్టింది, అన్ని గవర్నమెంట్ కూలగొట్టింది అని ఆయన ఎప్పుడు ఆయన లేచి రాహుల్ గాంధీ గారు లేచి నువ్వు తక్కువ కూలగొట్టావు, నువ్వు ఇన్ని కూలగొట్టి ఆయన ఎప్పుడు అంటే ఇక చోటాబాయి సుబానాల్లా బడేబాయి మాషాల్లా అన్నాడు. నువ్వే నువ్వుల కొట్టామంటే నువ్వే నువ్వుల కొట్టి అసలు అదాని ఎటుపోయిండు, కథ ఎటుపోయింది, దేశం ఏంది, దేశం ఎక్కడ పోతుంది? ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ, జరగాల్సిందేనా? 75 సంవత్సరాల పరిపక్వ దశలో, ప్రజాస్వామ్యం పరిపక్వం చెందిన ఈ దశలో ఇదేనా జరగాల్సిన చర్చ? ఇలా జపాన్లో ఏం జరుగుతుంది, కొరియాలో ఏం జరుగుతుంది, సింగపూర్లో ఏం జరుగుతుంది, మన పక్కన చైనాలో ఏం జరుగుతుంది, ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించబడుతున్నాయి, ప్రజలు ఎట్లా పోతున్నారు? నిన్నగాక మొన్న కదా అధ్యక్ష చైనాని దాటేసినాం మనం, చైనాని దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఇప్పుడు భారతదేశమే. టుడే ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద గ్లోబ్ ఈజ్ ఇండియా, వీ హవ్ క్రాస్డ్ చైనా రీసెంట్లీ. ఇంత పెద్ద జనాభాను పెట్టుకుని వాళ్ళ జీవితాలతో పరాస్కారాలు ఆడుకుంటూ మనం ఈ విధంగా చాలా దారుణంగా ప్రజలను ఓడగొట్టడం అనేది ఏ పరిస్థితిలో కూడా దయచేసి కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు, భవిష్యత్తు కూడా మంచిది కాదు. మరి దీనికి అంతమేందో ఎట్లా పోతుందో. ద మోస్ట్ డిస్గస్టింగ్ స్పీచ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మోస్ట్ డిస్గస్టింగ్. ఒక సభలో కాకపోతే ఇంకో సభలో ఉన్న మంచిగా మారుతాను, నేను కూడా ఆశతో చూసిన అధ్యక్ష. బికాస్ కంట్రీస్ ఇన్ ఏ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. 10 lakh crores ఫర్ ఇండియా ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. అండ్ సో మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. దాన్ని అంతా పక్కకు పెట్టి, ఆ టర్మాయిల్ని పక్కకు పెట్టి, దానికి ఏం చేస్తామో చెప్పకుండా దాన్ని ఒక చీకట్లో పెట్టి, డార్క్లో పెట్టి, ఇద్దరు ఒకరికొకరు నిందించుకొని, త్వంసుంటా అంటే త్వంసుంటా అన్నట్టు, నువ్వు నాకన్నా పెద్ద ఉంటావు, నువ్వు నీకన్నా పెద్ద ఉంటావు, నువ్వే నీ గవర్నమెంట్లు కూలగొట్టావు, నిన్నే గౌరవం, ఇది అధ్యక్ష. ఇది జరగడం దురదృష్టకరం. ఈ మార్పు అయితే తప్పకుండా రావాలి అధ్యక్ష. ఈ పరిణతి చెంద రావాల్సినటువంటి అక్కడైతే ఉన్నది, లేకపోతే దేశానికి ఏ రకంగా కూడా మేలు జరగదు. ఈ ఎకానమిస్టు చెప్పిన విషయం అంతకు ముందు నుంచి కూడా అధ్యక్ష చాలా